మన క్రైస్తవ్యంలో స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, ఇట్లా కొన్ని సంప్రదాయాలు అనుసరించాలి క్రిస్టియాలిటీలో, కొన్ని ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటారు. దానికి మీరేం చెప్తారు? అంటే ఈ రూల్స్ అన్ని కూడా మన బైబిల్లో కానీ క్రైస్తవ్యంలో ఏమన్నా ఉందంటారా? ఇవి రూల్స్ అనేవి కాదు, కానీ బైబిల్ చెప్పేది ఒక దైవ ప్రత్యక్షత గ్రంథం అమ్మా. బైబిల్లో నుండి మనిషి అర్థం చేసుకోవాల్సింది దైవ ప్రత్యక్షతను. ఆ ప్రత్యక్షత అర్థమైనప్పుడు, లేకపోతే ఆ దైవత్వాన్ని గురించిన ఆ రెవలేషన్ అనేది, లేకపోతే ఆ ప్రత్యక్షత మనసు కలిగినప్పుడు, ఏది వద్దు, లేకపోతే ఆ ప్రత్యక్షతలో నుండి మన మనసు కనిపించాల్సిందే కానీ బలవంతంగా చేసే ప్రక్రియలు కావదు. మీరు అది మానేయండి, ఇది మానేయండి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటే, మనకు ఒక విషయం అనేది అర్థమైనప్పుడు ఏది అనవసరమో దాన్ని తీసేస్తాం, ఏది అవసరమో దాన్ని కలిగి ఉంటాం. అంతే, వెరీ సింపుల్. అసలు పాస్టర్స్లో ఎవరిని నమ్మాలంటారు? అసలు ఎలాంటి వారిని మనం పాస్టర్స్ అని అనుకోవాలి? పాస్టర్స్ని నమ్మడము అనేది ఖచ్చితంగా మొదటిగా వారి జీవన శైలిని బట్టి ఉంటుంది, రెండవది వారి ద్వారా వినేటువంటి బోధన బట్టి ఉంటుంది. అంటే వారి ద్వారా వినే బోధన బట్టి మన జీవితాలు దైవత్వం వైపు పరిపూర్ణంగా త్రిప్పబడే ప్రక్రియ కొరకు సహకరించాలి. వారి బోధ అనేది మనం దేవుణ్ణి ఎదగడానికి, దేవుని విషయాలను రోజు రోజుకి తెలుసుకోవడానికి సహకరించాలి. ఇవన్నీ కూడా ఏ దైవజనుడి నుండి అయితే జరుగుతాయో ఆ దైవజనుడిని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు, ఆ దైవజనుడి బోధనను మనం అంగీకరించవచ్చు. పాస్టర్ గారు, మరొక సందేహం, అర్థవంతమైన క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటారు? అర్థవంతమైన క్రైస్తవ్యం అంటే ఎలా ఉంటుందంటే, మనం విషయాన్ని చాలా క్లారిటీగా అర్థం చేసుకుని దాని చప్పున జీవించేటువంటి జీవన విధానం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, దైవత్వాన్ని గురించినటువంటి అవగాహన ఇక్కడ చాలా ముఖ్యం, కానీ వేరే విషయాలన్నీ కూడా తీసుకుని వచ్చి దైవత్వానికి ఆపాదించడం సరికాదు. అర్థవంతమైన క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు బోధలు మరియు యేసుక్రీస్తు శిష్యుల యొక్క బోధలను అబ్జర్వ్ చేసి వాటి యొక్క సారాన్ని మనం తీసుకుని వెంబడించేదే అర్థవంతమైన క్రైస్తవ్యం అని చెప్పొచ్చు.